హలో పిల్లలు మనం ఈ రోజు నేర్చుకోబోయే పాఠము పంతొమ్మిదవ పాఠము రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచము మరియు భారతదేశము ఈ పాఠంలో మనము ప్రపంచ యుద్ధానంతరము జరిగిన పరిణామాల గురించి తెలుసుకుందాం రెండవ ప్రపంచ యుద్ధము జరిగిన ముగిసిన తరువాత ప్రపంచంలో అనేక పరిణామాలు జరిగాయి అందులో ముఖ్యంగా అమెరికా రష్యా రెండు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెంది ప్రపంచంలో రెండు అగ్ర దేశాలుగా ఏర్పడి ప్రపంచాన్ని ఒక రెండు ధృవాలుగా విడగొట్టడం అనేది జరిగింది అయితే ప్రపంచ యుద్ధానంతరము అనేక దేశాలకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు తమ యొక్క సైద్ధాంతిక భావాలను బలవంతంగా కూడా దేశాలు అనుసరించేలా ఒత్తిడి కూడా చేయడం జరిగింది అయితే అప్పుడే స్వాతంత్ర్యం పొందిన కొన్ని దేశాలు ఇటు అమెరికా కానీ ఇటు రష్యా యొక్క బృందాలలో కలవకుండా వాటి సిద్ధాంతాలు అనుసరించకుండా ఒక మధ్య మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేశాయి ఈ అప్పుడే స్వాతంత్ర్యం పొందిన ఈ దేశాలను మూడవ ప్రపంచ దేశాలు అంటాం అనగా లాటిన్ అమెరికా ఆసియా ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలు మధ్య మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది ఆ మధ్య మార్గానే మనం అలిన విధానం అని అంటాం అలిన విధానం అనగా తటస్థంగా ఉండడం లేదా స్వతంత్రంగా వ్యవహరించడం అంటే ఇక్కడ అటు రష్యాతో కానీ అటు అమెరికాతో కానీ కలిసిపోకుండా స్వతంత్ర భావాలను కలిగి స్వతంత్ర ఉనికిని కలిగి ఉండడం అన్నమాట అయితే ఈ మూడో ప్రపంచ దేశాలు లేదా అప్పుడే స్వాతంత్రం పొందిన ఈ దేశాలు తమ సమస్యలన్నిటిలో నుండి బయటపడడానికి లేకపోతే తమ సమస్యల పరిష్కారం కొరకై ఒక సదస్సును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు బాండుంగ్ నగరంలో జరిగింది అయితే ఈ దేశాల యొక్క సమస్యలు నిరుద్యోగము విద్య అనారోగ్యము అసమానత ఈ సమస్యలన్నిటి నుంచి పరిష్కారం కొరకు ఈ దేశాలన్నీ కూడా ఏకతాటిపైకొచ్చి పరిష్కార మార్గాన్ని వెతుక్కోవడానికి ఈ యొక్క మధ్య మార్గాన్ని లేకపోతే ఈ అలీన విధానాన్ని ఎంచుకోవటం అనేది జరిగింది అయితే ఈ సదస్సుకు దాదాపు ఇరవై ఎనిమిది దేశాలు హాజరు కావడం జరిగింది అందులో ముఖ్య నాయకులుగా మార్షల్ టీటో యుగస్లేవి అధ్యక్షుడు ఈజిప్ట్ అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాజర్ భారతదేశపు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అయితే ఈ యొక్క అలిన విధానం అలిన విధాన సభకి ఒక ముఖ్య ప్రతినిధిగా లేకపోతే అధికార ప్రతినిధిగా భారతదేశ ప్రధాని నెహ్రూ గారిని ఎన్నుకోవడం అనేది జరిగింది తర్వాత ఈ అలిన విధాన సమావేశం మొట్టమొదటి సమావేశం పంతొమ్మిది వందల అరవై ఒకటి బెల్గ్రేడ్ లో జరిగింది దీనికి ఇరవై ఐదు దేశాలు హాజరు కావటం జరిగింది ఈ అలీన విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఈ అలీన దేశాల మధ్య విద్య సాంస్కృతిక సాంకేతిక ఆర్థిక రాజకీయ సహకారాన్ని పెంపొందించుకొని ఈ అలిన దేశాల అభివృద్ధిని ఇంకా బలోపేతం చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా దేశాల మధ్యలో ఏవైనా సమస్యలు కానీ ఘర్షణలు కానీ చెలరేగినప్పుడు వాటిని కూడా పరిష్కరించుకునే ఒక వెసులుబాటు ఈ అలిన విధాన దేశాల మధ్యలో ఉంది ఇక్కడ చూస్తున్న ఈ పటంలో ఇది అలిన దేశాల యొక్క సభ్య దేశాలు ఇది అలిన విధానం యొక్క లోగో ప్రస్తుతము నూట ఇరవై దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి తర్వాత పశ్చిమాసియా సంఘర్షణలు ముందు ఈ ఈ యొక్క పటంలో మనము ఆసియా ఖండాన్ని చూస్తున్నాము ఆసియా ఖండం యొక్క పశ్చిమ భాగాన్ని మనం పశ్చిమ ఆసియా అని అంటాం లేకపోతే దీన్ని మధ్యప్రత్యం అని కూడా అంటాం ఇందులో ఉన్న దేశాలు టర్కీ సిరియా ఇజ్రాయిల్ జోర్డాన్ ఇరాన్ ఇరాక్ సౌదీ అరేబియా ఏమెన్ ఓమెన్ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు అయితే ఈ దేశాల మధ్యలో జరిగిన ఘర్షణలనే పశ్చిమాసియా ఘర్షణలు లేకపోతే పశ్చిమాసియా సంక్షోభం అని కూడా అంటున్నాం అయితే ఈ పశ్చిమాసియా సంక్షోభానికి గల కారణాలేంటి చూద్దాం పశ్చిమాసియా సంక్షోభానికి లేకపోతే ఘర్షణలకు ముఖ్య కారణం పాలస్తీనా ఇది ఇక్కడ ఇజ్రాయిల్ దేశం మీకు కనిపిస్తుంది ఇజ్రాయిల్ దేశంలో ఉన్న ఒక పాలస్తీనా అనే భాగం ఈ ప్రా ఈ పాలస్తీనాలో జెరుషలేం అనే ఒక పట్టణం ఉన్నది ఈ నగరము ఇది క్రైస్తవులకు ముస్లింలకు తర్వాత యూదులకు ఇది ఒక పవిత్ర స్థలం అయితే యూదులు తమ మాతృదేశంగా భావిస్తున్న పాలస్తీనాను తిరిగి పొంది తరువాత ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడము దీన్ని జియానిస్ట్ ఉద్యమం అని అంటాం తరువాత అయితే ఈ యొక్క మాతృదేశాన్ని యూదులు తిరిగి పొందడాన్ని అక్కడున్న పాలస్తీన్లు లేకపోతే అక్కడున్న అరబ్ ముస్లింలు దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అది తమ ప్రాంతంగా తమ తమకు కూడా అది తమ పూర్వం నుండి తమకు వస్తున్న ప్రాంతంగా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా దానికి ఒప్పుకోలేదు అందుకే ఇక్కడ అరబ్బులు ఇక్కడ యూదుల మధ్య జరిగిన ఈ సంఘర్షణలనే మనము పశ్చిమాసియా సంఘర్షణలు అని అంటున్నాం అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ సంఘర్షణల మధ్య ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఒక తీర్మానం ప్రకారము ఈ పాలస్తీనాను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని అరబ్బులకు ఒక భాగాన్ని యూదులకు కేటాయించడం జరిగింది అయితే యూదులు తమ భాగాన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయిల్ దేశంగా ప్రకటించుకోవడం అని జరిగింది అయితే ఇప్పుడు ఈ ఇజ్రాయిల్ దేశాన్ని అరబ్బులు ఒక చట్టబద్ధమైన దేశంగా గుర్తించడాన్ని తిరస్కరించారు అయితే దీనితో ఇజ్రాయిల్ అక్కడున్న యూ పాలస్తీనా పైన పాలస్తీనుల పైన లేకపోతే అరబ్ ముస్లింల పైన దాడి చేయడంతో అక్కడున్న ముస్లింసు ఇక్కడ ఉన్న అరబ్ ముస్లింస్ ఇక్కడ ఈజిప్టు టర్కీ సిరియా జోర్డన్ తర్వాత సౌ సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ ఇట్లాంటి దేశాలకు వాళ్ళు శరణార్థులుగా వెళ్లటం అనేది జరిగింది ఇందులో భాగంగానే అయితే ఈ శరణార్థుల రక్షణ కొరకు అంటే అరబ్బుల రక్షణ కొరకు అరబ్బులకు సహాయం చేయడానికి ఈ ఈజిప్ట్ దేశం అధ్యక్షుడు గమాల్ అబ్దుల్ నాజర్ ఒక అరబ్ లీగ్ అని ఒక సంస్థను కూడా స్థాపించడం జరిగింది ఈ ఈ పటంలో ఉన్న వ్యక్తి గమాల్ అబ్దుల్ నాజర్ ఈజిప్ట్ అధ్యక్షుడు ఇతడు పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చి ఇరవై రెండున ఖైరోలో ఈ అరబ్ లీగ్ ని ఏర్పాటు చేసి ఇజ్రాయిల్ పైన దాడులు చేయడానికి సిద్ధమయ్యాడు దాడులు కూడా చేశాడు ఎందుకంటే అరబ్బులను అరబ్బులకు పాలస్తీనా ప్రాంతాన్ని ఇవ్వడం కొరకు తర్వాత ఇజ్రాయిల్ దేశం కూడా ఈజిప్ట్ పైన దాడి చేసింది తర్వాత పాలస్తీనా పైన దాడి చేసి వెస్ట్ బ్యాంక్ తర్వాత గోలన్ హైట్ గాజా వంటి ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడం జరిగింది తర్వాత ఈ అరబ్ లీగ్ అహ్మద్ షుకైరి కలిసి పంతొమ్మిది వందల అరవై నాలుగు మే పద్నాలుగున పిఎల్ఓ అనగా పాలస్తీన్ లిబరలైజేషన్ ఆర్గనైజేషన్ అనగా పాలస్తీనా విమోచన సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పటంలో మనం చూస్తుంది పిఎల్ఓ యొక్క లోగో తర్వాత వీరు ఈ యొక్క పిఎల్ఓ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ అరబ్ ముస్లింలకు పాలస్తీనాను శాంతియుతంగా తిరిగి పొందేటట్టు చేయడం అయితే పంతొమ్మిది వందల అరవై ఏడులో యాసర్ అరాఫత్ దీని యొక్క నాయకుడిగా ఏర్ ఏర్పడిన తరువాత ఇతడు ఇజ్రాయిల్ పైన దాడి చేయాలని అరబ్ దేశాలన్నిటినీ కూడా ఒత్తిడి చేయడం జరిగింది అయితే అరబ్ దేశాలు అందుకు అంగీకరించలే అయితే ఈ యాసర్ అరాఫత్ ఇజ్రాయిల్ వై విమానాలను హైజాక్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మ్యూనిచ్ ఒలింపిక్ ఇజ్రాయిల్ క్రీడాకారులను అపహరించి వారిని క్రూరంగా చంపటం అనేది జరిగింది అయితే దీనికి ప్రతి చర్యగా ఇజ్రాయిల్ అరబ్బుల పైన కూడా దాడి చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఇజ్రాయిల్ అరబ్బుల పైన అరబ్బులు ఇజ్రాయిల్ పైన ప్రతి నిత్యం దాడి అనేది చేసుకోవడంతో నిత్యం అక్కడ ఒక యుద్ధ వాతావరణం అనేది ఉండేది అయితే చివరకు యాసర్ అరాఫత్ ఇజ్రాయిల్ దేశాన్ని చట్టబద్ధమైన దేశంగా గుర్తించి శాంతియుత పరిష్క అంగీకరించాడు అయితే ఇజ్రాయెల్ దేశము అక్కడున్న పాలస్తీన్లకు ఓటు హక్కును కల్పించడం జరిగింది కానీ ఇజ్రాయిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఏ విధంగానైనా ఈ పాలస్తీనా అనే ప్రాంతాన్ని జెరూసలేం అనే ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలి అందుకే ఇక్కడ పక్కన పక్కనున్న పటంలో మీరు గమనించినట్లయితే పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఈ గ్రీన్ కలర్ అంతా కూడా ఇది పాలస్తీనులైన అరబ్బుల ఆధీనంలో ఉన్న ప్రాంతం నలభై ఏడు నుండి మనము ప్రస్తుతము రెండు వేల ఇరవై వరకు చూసినట్టయితే ఇది కొద్ది కొద్దిగా మెల్లి మెల్లిగా ఇజ్రాయిలు పాలస్తీనులైన లేదా అరబ్బుల ప్రాంతాన్ని ఆక్రమించుకుంది ఇప్పుడు కేవలం ఒక పది నుండి పదిహేను శాతం వరకు ప్రాంతాన్ని ఆక్రమించుకోవలసి ఉంది తర్వాత గల్ఫ్ లో జాతీయవాద భావన గల్ఫ్ అనగా ఇక్కడ మనం అనేక దేశాలను చూస్తున్నాం

తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కజకిస్తాన్ తజికిస్తాన్ వీటన్నిటి కూడా గల్ఫ్ దేశాలు అంటాం అయితే గల్ఫ్ దేశాల యొక్క ముఖ్య ఆర్థిక వనరు చమురు ఈ చమురు నుండి వచ్చే ఆదాయాన్ని ప్రజల సంక్షేమం కోసము ఖర్చు పెట్టాలని ప్రజల యొక్క డిమాండ్ ఎందుకంటే అది ఎడారి ప్రాంతం ప్రజలకు వేరే ఉపాధి అవకాశాలు దొరకవు కాబట్టి అయితే అమెరికా అమెరికా ఏంటి అంటే తన మిత్ర దేశాలకు తనకు కావలసినంత చమురు అందుబాటులో ఉంచడానికి ఈ ప్రాంత లో ఉన్న అప్రజాస్వామిక ప్రభుత్వాలకు మద్దతునిచ్చి చమురుని తన దేశానికి సరఫరా చేసేది అయితే అక్కడున్న కొన్ని కొందరికి అది నచ్చక చాలా మంది అమెరికా ఏ ప్రభుత్వాలకైతే మద్దతునిస్తుందో ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటము వ్యతిరేక తిరుగుబాట్లు చేయడం అనేది జరిగేది ఈ విధంగా మత చాందస్త వాదులు తిరుగుబాటు చేసి అధికారంలోకి రావడం జరిగింది మనము ఇరాక్ లో ఇక్కడ ఇరాక్ లో చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాక్ లో మత చాందస్త వాదులు లేదా మత గురువులు కొందరు నాయకులు కలిసి అమెరికా మద్దతిస్తున్న ప్రభుత్వాన్ని కూలద్రోసి వారి ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇరాక్ లో కూడా తిరుగుబాటు చేసి అరబ్ జాతీయవాదము అరబ్ సోషలిజం అన్న నినాదంతో సద్దాం హుసేన్ అధికారంలోకి వచ్చాడు అదే విధంగా లిబియాలో ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నది ఇది లిబియాలో కూడా గడాఫీ ఇదే పద్ధతిలో అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లో కూడా రష్యాకు వ్యతి రష్యా నెలకొల్పిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాలిబన్లు అంటే మత తీవ్రవాదులు లేకపోతే మత చాందస్తవాదులు అధికారంలోకి రావడం అనేది జరిగింది అయితే ఈ దేశాలలో మత చాందస్తవాదులు లేకపోతే ఈ యొక్క మతపరమైన అధికారులు అధికారంలోకి వచ్చి ప్రజల సంక్షేమం కొరకు నిధులు సమానంగా ఖర్చు పెట్టినప్పటికీ అక్కడున్న ప్రజలకు ప్రజాస్వామికంగా వ్యతిరేకించడము విమర్శించడానికి అవకాశము లేదా అనుమతిని ఇవ్వలేదు తర్వాత పైన అల్ప సంఖ్యాక పైన తీవ్రమైన అణిచివేత వాళ్ళకు సమానమైన హక్కులు ఇవ్వకపోవటం అనేది కూడా జరిగింది తర్వాత మతపర గ్రంథాలు నియమాలు అనుసరించవలనని ప్రజలను ఒత్తిడి చేయటము అణిచివేయటం కూడా జరిగింది అయితే ఈ తీవ్రవా ఈ తీవ్రమైన చర్యలకు విసిగిపోయిన ప్రజలు అరబ్బులు చాలా మంది అసంతృప్తి పెరిగి మత ఉగ్రవాదం కూడా పెరిగింది చివరికి ఈ ఉగ్రవాదులు అమెరికాలో ఉన్న ప్రపంచ వాణిజ్య భవనాన్ని పంతొమ్మిది వందల రెండు వేల ఒకటి సెప్టెంబరు పదకొండవ తేదీన దాడి చేయటం అనేది జరిగింది ఇక్కడ చూస్తున్న ఈ పటము అంత అంతర్జాతీయ వాణిజ్య భవనాలను కూల్చివేయటం అనేది జరుగుతుంది దీనికి ప్రతిచర్యగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబాన్ల పైన తర్వాత ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పైన దాడి చేయడము యుద్ధం చేయడం జరిగింది చివరికి సద్దాం హుస్సేన్ యుద్ధంలో మరణించడం కూడా జరిగింది